ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. షుగర్ వ్యాధిని బాగా కంట్రోల్ చేసేసి అసలు మందులు కూడా తగ్గించుకొని మందులు మానే స్థితికి వెళ్ళి సూపర్ ఫాస్ట్ డయాబెటిక్ కంట్రోల్ డైట్ ప్లాన్ ఎలా తీసుకుంటే బాగుంటుందో ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అసలు షుగర్ వ్యాధి రావడానికి ప్రధాన కారణం ఎక్కువ పిండి పదార్థాలను తినేయటం. దాన్ని కట్ చేయగలిగితే, దాన్ని బాగా తగ్గించగలిగితే డయాబెటీస్ ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతుంది, డయాబెటిక్ మెడిసిన్ లేకుండా కూడా పోతుంది. మీరు తినే ఆహారం లో కార్బోహైడ్రేట్స్, కాస్త హై ప్రోటీన్ హై ఫ్యాట్ డైట్స్ కనుక మీరు తీసుకోగలిగితే, హై ఫైబర్ డైట్స్ తీసుకోగలిగితే డయాబెటీస్కి ఈ డైటే బెస్ట్ మెడిసిన్. దీన్ని మీరు మీ దినచర్యలో ఎలా పెట్టుకుంటే బాగుంటుంది అనేది నేను ఇక్కడ చెప్తాను. మీలో ఎవరికైనా నేను చెప్పిన ఆహారపు అలవాట్లు కొంచెం అలవాటు పడున్నవారైతే, మరి నేను చెప్పినట్టుగా మార్నింగ్ ఈవినింగ్ రెండు సార్లు ఆహారం ఈ డైట్ కనుక తీసుకుంటే డయాబెటీస్ స్పీడ్గా హెచ్బిఏవన్సి 12, 13, 14 దాకా ఉన్నవారికి కూడా 5-6 వచ్చేస్తుంది 3 నెలల్లో. అంత సింపుల్, మెడిసిన్ లేకుండా కూడా మీరు పోగొట్టుకోవచ్చు. త్రిభుక్తం 3 సార్లు తినటం, 4-5 సార్లు తినటం, ప్రతి 2 గంటలకోసారి తినటం మానేయండి. 2 సార్లు తినాలి. ఆ 2 సార్లు కూడా ఎలా తినాలనేది నేను అతి తక్కువ కార్బోహైడ్రేట్స్, ఎక్కువగా ఫ్యాట్ ప్రోటీన్ ఉండే, హెల్దీ ఫ్యాట్స్ హెల్దీ ప్రోటీన్ ఉండే డైట్ ప్లాన్ నేను చెప్తాను. ఉదయం పూట 9:30-10 గంటల వరకు మీరు ఏమీ ముట్టొద్దు ఆహారం, ఒట్టి నీళ్ల మీద ఉండండి. 2 సార్లుగా మంచినీళ్ళు తాగండి, 2 సార్లు మల విసర్జన చేయండి. ఉదయం పూట 1 గంట, 1.5 గంటల సేపు కాస్త ఆసనాలు, ఎక్సర్సైజులు, సూర్య నమస్కారాలు ఇలాంటివన్నీ అభ్యాసం చేయండి. వ్యాయామం చేయటం అనేది నిన్న తిన్న ఆహారం ద్వారా వచ్చిన చక్కెర్ని మందు వేసి ఎంత తగ్గించుకుంటామో ఆహారంతో పాటు వ్యాయామం కూడా ఉదయం పూట చేయగలిగితే ఆ బ్యాలెన్స్ ఏమైనా బ్లడ్ షుగర్ లెవెల్స్ కొంచెం ఎక్కువనే ఖర్చు అయిపోతాయి. అందుకని బ్లడ్ షుగర్ లెవెల్ నార్మల్గా ఉండటం కోసం తినటానికి ముందే వ్యాయామం చేసుకోవాలి. కాబట్టి మార్నింగ్ 1.5 గంటల సేపు అట్లాంటి వ్యాయామాలు, 2 సార్లు మంచినీళ్ళు తాగి, 2 సార్లు మల విసర్జన కార్యక్రమాలు మీరు కొనసాగించండి. ఇక ఉదయం పూట 10 గంటలకి 1 గ్లాస్ వెజిటబుల్ జ్యూస్ తాగండి. అందులో 1 క్యారెట్, కొంచెం బీట్రూట్, 1 కీరా దోసకాయ, 2 నాటు టమోటాలు, పొట్ల కానీ సొర కానీ ముక్కలు ఏమైనా ఉంటే అన్ని ముక్కలు ఇలాంటివి వేసి గ్రైండ్ చేయండి. వడకట్టి పిప్పి తీసేసేయండి. ఆ జ్యూస్కి 250 ml తీసుకోండి. 1 నుంచి 2 స్పూన్లు తేనె వేసుకోండి, అంతకు మించొద్దు. నిమ్మరసం 1 చెక్కంతో పిండుకోండి, త్రాగండి. ఈ జ్యూస్ కూడా 5-7 మినిట్స్ కొద్ది కొద్దిగా చిప్ చేస్తూ తాగండి. ఇది మార్నింగ్ ఫస్ట్ ఆహారంలో ఈ జ్యూస్ తాగండి. సూక్ష్మ పోషకాలు యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. న్యాచురల్ ఫైబర్స్ బాగా వెళతాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడానికి కూడా ఇలాంటి డైట్ సపోర్ట్ చేస్తాయి. అందుకని ఇలాంటి జ్యూస్ ఒకటి తాగేసి 1 గంట వ్యవధివ్వండి. ఇక 11-12 మీరు తినాల్సిన ఆహారం ఎట్లా ఉండాలి? మొలకెత్తిన విత్తనాలు 3 రకాలు పెట్టుకోండి. పెసలు, బొబ్బర్లు, శనగలు. ఆ మొలకల్లోకి కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి కంపల్సరీ తెచ్చుకుని అంత తురుము కలిపేసేయండి. దీంతోపాటు అన్ని నానపెట్టిన వేరుశెనగ పప్పులు లేదా పొలాన్ని పీకిన పచ్చి వేరుశెనగకాయలు మార్కెట్లో దొరికితే ఆ పప్పులన్నీ, వేరుశెనగ పప్పులు, కొబ్బరి తురుము, మొలకలు 3 కలిపేసేయండి. దీనికి 2-3 పండు ఖర్జూరాలు తీసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేయండి వాటిని, ఎంత తప్పేసి అవి ఇందులో కలపండి. ఇందులో దీంతోపాటు కొంచెం దానిమ్మ గింజలు అన్నీ కలుపుకోండి, నోటికి బాగుంటాయి. దానిమ్మ గింజలు, ఖర్జూరం 2-3 ఖర్జూరాలకు ఇబ్బంది రాదు. ఇలా కలుపుకొని మొలకలన్నింటినీ కలుపుకొని కావాలంటే కొంచెం పులుపు, కొంచెం నిమ్మరసం అట్లా పెట్టండి లైట్గా. వీటిని అట్లా తినేసేయండి. కావాలంటే ఇంకెవరికైనా కావాలంటే అన్ని మెంతులు కూడా తింటానంటే లాస్ట్గా అన్ని మెంతులు కూడా తినేసి, ఏదన్నా కర్బూజానో, ఏదైనా జామకాయో, మీ ఇష్టం ఏదన్నా ఫ్రూట్ కడుపుకు సరిపడే తినేసేయండి. ఇక ఉడికిన ఆహారం లేదు, 11-12 ఇలాంటి న్యాచురల్ డైట్. కొబ్బరి తురుము, వేరుశెనగపప్పులు హై ప్రోటీన్ అనమాట. మొలకల్లో కూడా హై ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ ఉంటాయి. ఇలాంటి న్యాచురల్ డైట్ మార్నింగ్ తినండి. ఇవి తినేసి జామకాయ ఏదన్నా, కర్బూజెట్టడ్ ఫ్రూట్స్ ఏదన్నా, బొప్పాయి ముక్కలు ఏమైనా తినండి. ఇది లంచ్ అయిపోయినట్లేక. సాయంకాలం 4 గంటల వరకు ఆహారం తినొద్దు, నీళ్లు తాగండి. తిన్న 2 గంటల తర్వాత నుంచి అప్పుడు ఒక గ్లాస్ అట్టా వాటర్ తాగుతారు. ఈవినింగ్ 4:30 వరకు వాటర్, 4:30కి ఎప్పుడైనా సరే కొబ్బరి బోండం తాగండి.
4-4:30 మధ్యలో కొబ్బరి నీళ్ళు ఒక గ్లాసు. షుగర్ ఏం పెరగదు. 5 to 6 డిన్నర్లో మీరు, లేకపోతే 5:30 to 6 అన్నా సరే, మళ్ళీ కొబ్బరి తురుము అంతా కొంచెం పెట్టుకోండి. కొబ్బరి మొక్కలు మొక్కలైనా పెట్టుకోవచ్చు, కొబ్బరి తురుమైనా అంత పెట్టుకోండి. దీంతోపాటు పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు పప్పు, ఇవి 3 చవకలో లభిస్తాయి. కొబ్బరి కూడా చవక. ఈ 4 రకాలు, ఇంకెవరికైనా డబ్బులు ఇబ్బంది లేదంటే ఈ రకాలు తగ్గించుకుని బాదం పిస్తాలు జీడిపప్పు లాంటివి అని పెట్టుకోవచ్చు. డబ్బులకు ఇబ్బందులు అయితే వాల్నట్స్ చాలా మంచిది డయాబెటిక్ పేషెంట్స్కి. ఇబ్బంది లేని వారంతా కొనుక్కోండి, ఇబ్బంది అయితే మాత్రం మానేయండి రేట్ ఎక్కువ అనుకుంటే. అందుకని అవైనా సరిపోతాయి. వాల్నట్స్ బాగా మంచిది. వాల్నట్స్ ఇవన్నీ నానపెట్టాలి. ఎండు విత్తనాలు 4 రకాలు 5 రకాలు ఎండు విత్తనాలు పొద్దునే నానపెట్టుకోండి. కప్పుల్లో విడివిడిగా నీళ్లు పోసేసి సాయంకాలం నానతాయి, కడిగేసేయండి, తొక్క వస్తే తీసేసుకోండి. కొబ్బరి మొక్కలు ఈ నానపెట్టిన 4 రకాల ఎండు విత్తనాలు పెట్టుకుని 1-2 ఎండు ఖర్జూరాలు తీసుకోండి. కొద్ది కొద్దిగా ఒక్కొక్క మొక్క కొరుక్కుంటూ 2-3 ఎండు ఖర్జూరాలు పర్లేదు. ఈ 2-3 ఎండు ఖర్జూరాలు నంచుకుంటూ ఈ పప్పులను తినేసేసి మళ్ళీ జామకాయ ఒకటి, ఇంకేదన్నా రేక్కాయలు, ఖర్బూజా, పుచ్చకాయ, బొప్పాయి, టాటి ఫ్రూట్స్ సరిపడా పెట్టుకోండి. ఇక వీటిని దానికి అవసరమైతే పైనాపిల్ మొక్కలు 2-3-4 ఇట్లాంటి ఏవైనా మీరు తినొచ్చు అనమాట. లేకపోతే ఒక కమల బత్తాయి కూడా అట్లా తినొచ్చు. ఫ్రూట్స్తో కడుపు నింపేసేయండి. ఇలాంటి డైట్ ఈవినింగ్ తినండి. 2 పూట్ల న్యాచురల్ ఫుడ్ తినండి. అసలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎంత తగ్గుతుందో మీరు 2 రోజులకొకసారి కంపల్సరీ షుగర్ టెస్ట్ చేసుకోవటం, షుగర్ మందు తగ్గించుకుంటూ రావాలి. ఈవినింగ్ టైం డిన్నర్ తిన్నాక 1 గంట వాక్ చేయండి. ఇట్లా డైట్ ఫాలో అవుతూ ఈవినింగ్ డిన్నర్ తర్వాత వాకింగ్, మార్నింగ్ 1.5 గంట ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఈ డైట్తో బ్లడ్ టెస్ట్ చూసుకుంటూ షుగర్ తగ్గినప్పుడల్లా మందు తగ్గించుకుంటూ రండి. 20 రోజులు 4 రోజులు అయ్యేసరికి ట్యాబ్లెట్లు కంప్లీట్గా పోతాయి. ఇంజెక్షన్స్ కూడా చాలామంది తీసేయచ్చు. డాక్టర్ అడ్వైజ్ మీద మీరు మందు తగ్గించుకుంటూ ఉండండి. డాక్టర్కి మాత్రం సత్యనారాయణ రాజు చెప్పినట్టు నేను ఆయన డైట్ ఎట్లా ఫాలో అవుతున్నానండి, ఎంత కంట్రోల్ అయిందో ఇట్లాంటి ఏమి ఎత్తకండి. అక్కడ ఇద్దరినే తిడతారు ఆ పని. అందుకని వారికేం చెప్పకుండానే మీరు ఈ డైట్ ఫాలో అవుతూనే డాక్టర్కి వెళ్ళి రిపోర్ట్ చూపించండి. డోస్ తగ్గించమండి. ఏంటి బలే తగ్గుతున్నది, ఏం చేస్తున్నారని అడుగుతారు. ఏం లేదు డాక్టర్ గారు, మీరు చెప్పినట్టే కాస్త వాకింగ్ బాగా, ఎక్సర్సైజ్లు బాగా చేస్తున్నానండి, కొంచెం కూరలు ఎక్కువ తినమన్నారు కదండి, అలాంటివి బాగా తింటున్నానండి, ఈ మధ్య స్ట్రెస్ తగ్గించుకోమన్నారు కదండి, బాగా తగ్గించుకుని మెడిటేషన్ చేస్తున్నాను అనండి. నేను చెప్పిన అని ఎత్తకండి పేరు. అసలు చక్కగా వారు మందు తగ్గిస్తారు, మందు మానేసేయండి. ఎందుకంటే కొంతమందికి ఇవన్నీ చెప్పి భలే తగ్గుతున్నది, ఆయన దగ్గరికి పో, నా దగ్గరికి ఎందుకు వచ్చావంటారు. మరి మనందరం ఇళ్లలో ఫాలో అయ్యేటప్పుడు ఇన్నాళ్ళు ఆయన అడ్వైస్ మీద మనం మెడిసిన్ వేసుకుంటున్నాం కాబట్టి ఎవరైనా అనుభవం ఉన్న స్పెషలిస్ట్ అడ్వైజ్ మీద వెళ్ళటం సేఫ్ కాబట్టి ఎప్పటికీ వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, చక్కగా సలహా తీసుకోవటం. ఎవరమైనా డాక్టర్ అయినా సరే మేమైనా మీ అందరికీ మందులు లేకుండా షుగర్ తగ్గి ఎప్పుడు కంట్రోల్గా ఉండి హెచ్బిఏవన్సీ 5-6 అట్లా ఉంటే ఎంత మంచిదండి. అలాంటి లాభం రావాలని అందరం కోరుకుంటున్నాం కాబట్టి మీరు ఇట్లా మారటానికి ట్రై చేస్తే చక్కగా డయాబెటీస్ న్యాచురల్గా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. సూపర్ ఫాస్ట్గా డయాబెటీస్ని తగ్గించుకోవచ్చు అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.